150, 194 మరియు 245ను భాగిస్తే, సో 150ని భాగిస్తే ఎంత వచ్చింది, శేషం ఎంత వచ్చింది, మిగిలిన ఎంత నెంబర్ 6 వచ్చింది, అంటే ఎన్ఎక్స్ ప్లస్ 6. సో మిగిలిన ఇది కూడా రాయాల్సిన అవసరం లేదు, ఇది మీకు అర్థం కావడానికి చెప్పాను. ఎన్వై ప్లస్ 2 ఇది ఎంత వచ్చింది, 245. ఎన్జెడ్ ప్లస్ 5 అంటే ఎన్ వాల్యూ ఏమవుతుంది, ఎన్ ఈజ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 150 - 6 144. 194 మైనస్ 2 192. 245 - 5 240. ఇక్కడ వరకు అర్థమైంది కదా సార్? సో 150 - 6 144, 194 - 2 192, 245 - 5 240. హెచ్సిఎఫ్ ఆఫ్ ఇది, హెచ్సిఎఫ్ ఆఫ్ 3 నంబర్లను చేస్తే దాని డిఫరెన్స్ కూడా సమానము. సో 144, 192 తేడా ఎంత, ఇది 48. నా 192, 240 దీని తేడా ఎంత, 48. 144, 240 తేడా ఎంత, 96. చిన్న నంబర్ తీసుకోవాలి, అన్నిటినీ డివైడ్ చేస్తుంది, అయిపోయింది ఆన్సర్. ఆన్సర్ ఈజ్ 45. ఎక్కడైతే మనకు లాజిక్ తెలిస్తే ఆ లాజిక్ మీదనే మనం కొడతాం సార్. 144, 192, 240 హెచ్సిఎఫ్ ఆఫ్. ఇక్కడ నేను ఏ కాన్సెప్ట్ డిస్కస్ చేశాను, హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సి ఈజ్ ఈక్వలెంట్ టు హెచ్సిఎఫ్ ఆఫ్ బి మైనస్ ఏ సి మైనస్ బి సి మైనస్ ఏ. చేసి స్మాలెస్ట్ నంబర్ చూస్తాం, చేసి స్మాలెస్ట్ నంబర్ చూస్తాం. సో ఇక్కడ ఏమైంది, హెచ్సిఎఫ్ ఆఫ్ 144, 192, 240 ఈ రెండిటి మధ్య తేడా 48, ఈ రెండిటి మధ్య తేడా 48, ఈ రెండిటి మధ్య తేడా 96. హెచ్సిఎఫ్ ఎప్పుడు చిన్న నంబరే చూడాలి, చిన్న నంబర్ 48, 96కి కారణాంకము, కాబట్టి ఆన్సర్ ఎంత, 48. కాబట్టి ఆన్సర్ ఎంత, 48. లాజిక్ క్లియరా సార్ అందరికీ? ఇది 3వ క్వశ్చన్, అర్థమవుతే చాలా ఈజీ సార్. ఇంకోటి ఇక్కడ చూడండి సార్, ఫైండ్ ద గ్రేటెస్ట్ నంబర్, అత్యధిక సంఖ్య. ఇక్కడ ఏమన్నా శేషం ఇస్తుందా, రిమైండర్ 0, కాబట్టి ఎన్ఎక్స్ ఈక్వలెంటు 410, రిమైండర్ ఏమీ లేదు. ఎన్ఎక్స్ ఎన్వై ఈక్వలెంటు 751, 751. ఎన్జెడ్ ఈక్వలెంటు 1030. ఆన్సర్లు తీసేసాను సార్. సో దీంట్లో రిమైండర్ అన్నిట్లో 0, కాబట్టి ఎన్ఎక్స్ ప్లస్ 0 పర్ఫెక్ట్లీ డివిజిబుల్, రైట్, బాగా ఆహరింపబడుతుంది. ఎన్ఎక్స్ ఈక్వలెంటు 410, ఎన్వై ఈక్వలెంటు 751, ఎన్జెడ్ ఈక్వలెంటు 1030. సో ఎన్ ఈక్వలెంటు హెచ్సిఎఫ్ ఆఫ్ 410, 751, and 1030. 410, 751, 1030. ఆన్సర్ ఆప్షన్ కనుక ఇస్తే, ఆన్సర్ ఆప్షన్లు కనుక ఇస్తే ఆన్సర్ ఆప్షన్ ఏమవుతుంది, ఆన్సర్ ఆప్షన్ విల్ బి ఫ్యాక్టర్ ఆఫ్ 410. ఆన్సర్ ఆప్షన్ ఎక్కడైతే ఫ్యాక్టర్ ఆఫ్ 410 ఉందో, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో చూడండి సార్, మనకు 345 ఎప్పుడో వచ్చింది, ఎక్కడో వచ్చింది, 345 వచ్చింది. చిన్న నంబర్ యొక్క కారణాంకం చూసుకున్నాను. ఆన్సర్ ఆప్షన్ గనక ఉంటే ఈ మెథడ్ యూస్ చేయాలి, ఆన్సర్ ఆప్షన్ గనక ఉంటే ఈ మెథడ్ యూస్ చేయాలి, ఫ్యాక్టర్ ఆఫ్ 410, లేకపోతే చిన్న నంబర్ డిఫరెన్స్. చిన్న నంబర్ ఎక్కడొస్తుంది చూడండి, ఇదేమో 340 డిఫరెన్స్, ఇదేమో 49 యాడ్ చేస్తే 800 ప్లస్ 230 యాడ్ చేస్తున్నా, అంటే 279. ఇదేమో 620, ఇదేమో 620. ఆర్ యు ఆల్ విత్ మీ? సో 340, 751, 410 దీని డిఫరెన్స్ ఎంత, 4+3, రైట్, 341. హెచ్సిఎఫ్ ఆఫ్ 341, 279 and 620. స్మాలెస్ట్ నంబర్ చూద్దాం,
279 అంటే ఇది 9 × 31 ఆన్సర్ గనక 9 అవుతే, ఆన్సర్ 9 తోటి డివైడ్ అవుతే, ఇన్పుట్లో ఉన్న ప్రతి నంబర్ 9తో డివైడ్ అవ్వాలి. ఇది కావట్లేదు కాబట్టి 9 కాదు, 31. 31 20s are 620, 31 9s are 279, 31 11s are, answer is 31. ఆర్ యు ఆల్ విత్ మీ? సో హెచ్సిఎఫ్ ఆఫ్, ఇక్కడ మనము నేర్చుకున్న కాన్సెప్ట్ ఏంటి? హెచ్సిఎఫ్ ఆఫ్ మూడు నంబర్ల, మనకు హెచ్సిఎఫ్ కావాలంటే ఆ మూడు నంబర్ల మధ్య డిఫరెన్స్ కూడా చెయ్యొచ్చు. హెచ్సిఎఫ్ ఆఫ్, దీని డిఫరెన్స్ 341, దీని డిఫరెన్స్ 279, దీని డిఫరెన్స్ 620. చిన్న నంబర్ మీదనే నా ఫోకస్ అంతా, 279 దాని ఫ్యాక్టర్స్ ఏంటి? 9 × 31 ఆన్సర్ 9తో డివైడ్ అవుతే, క్వశ్చన్లో ప్రతి నంబర్ 9తో డివైడ్ అవ్వాలి. 9తో డివైడ్ అవ్వాలంటే దాని డిజిటల్ సమ్ 9 ఉండాలి. 9తో డివైడ్ అవ్వాలంటే దాని డిజిటల్ సమ్ 9 ఉండాలి. లేదు కాబట్టి 31తోటి చెక్ చేసుకున్నా, 31తోటి చెక్ చేసుకున్నా. అర్థమైంది కదా సార్? సో ఇది ఇది ఒరిజినల్ క్యాట్ క్వశ్చన్ ఆన్సర్. ద ఇంటీజర్స్ పూర్ణాంకాలు 34041 అండ్ 32506 మూడు అంకెల పూర్ణాంకంతో భాగించినప్పుడు ఈ నంబర్ని 34041ని ఒక మూడు డిజిట్ల నంబర్, మూడు అంకెల నంబర్ తోటి డివైడ్ చేస్తున్నా, రైట్? అప్పుడు రిమైండర్ ఎంత వచ్చింది? ఎన్ వచ్చింది. అలానే 32506ని ఇంకో మూడు డిజిట్ల నంబర్తో చేస్తున్న, రిమైండర్ ఎంత వచ్చింది? ఎన్. అంటే ఎన్ఎక్స్ అనేది 34041 మైనస్ ఎన్ కామా 32506 మైనస్ ఎన్కి ఫ్యాక్టర్. ఐఎమ్ ఐ రైట్? ఫ్యాక్టర్ ఆఫ్ ఎన్ ఇక్కడ రాస్తున్నాను, 3404 మైనస్ ఎన్, ఇదేమో ఎన్, రైట్? సో ఎన్ దీనికి ఫ్యాక్టర్ అవ్వాలి, ఎన్ దీనికి ఫ్యాక్టర్ అవ్వాలి. నేనేం చెప్పాను సార్? ఇది మోడల్ నంబర్, అందుకే ఫండమెంటల్స్ చాలా ఇంపార్టెంట్. హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఎక్కడ వేసాను? హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఎలిమెంట్ ఇన్ ద ఫ్యాక్టర్ బి మైనస్ ఏ. రెండు నంబర్లు ఇచ్చినప్పుడు, పెద్ద నంబర్లు ఇచ్చినప్పుడు దాని హెచ్సిఎఫ్ కనుక్కోవాలి అని అనుకుంటే ఫ్యాక్టర్ ఆఫ్ దేర్ డిఫరెన్స్. సో ఫ్యాక్టర్ ఆఫ్ దేర్ డిఫరెన్స్ ఎంత? ఫ్యాక్టర్ ఆఫ్ 34041 మైనస్ ఎన్ మైనస్ ఆఫ్ 32506 మైనస్ ఎన్. ఇక్కడ ఎన్ ఏమో 34041 మైనస్ ఎన్కి కారణాంకము, ఇక్కడ ఎన్ ఏమో 32506 మైనస్ ఎన్కి కారణాంకము. సో ఎన్ ఏమవుతుంది? ఫ్యాక్టర్ ఆఫ్ హెచ్సిఎఫ్ ఆఫ్ రెండు నంబర్లు, హెచ్సిఎఫ్ ఆఫ్ రెండు నంబర్లు అంటే ఫ్యాక్టర్ ఆఫ్ దేర్ డిఫరెన్స్, ఫ్యాక్టర్ ఆఫ్ 34041 మైనస్ 32506. ఏదైతే వస్తుందో అది వేయండి. 34041 నుంచి 32506ని తీసేస్తే 11 − 6 = 3, సో ఫ్యాక్టర్ ఆఫ్ 1535. మనకేమన్నాడు? 3 డిజిట్ నంబర్ అన్నాడు. 5 × 307 3 డిజిట్ నంబర్ కావాలి. సో 3, 5 అనేది 3 డిజిట్ నంబర్ కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్లికేషన్ ఆఫ్ మోడల్ నంబర్ 3. హెచ్సిఎఫ్ ఆఫ్ ఎనీ టూ నంబర్స్ ఇక్కడ ఏమో ఎన్ ఈ నంబర్ని డివైడ్ చేస్తుంది, ఇక్కడ ఏమో నంబర్ ఈ నంబర్ని డివైడ్ చేస్తుంది, ఆ నంబర్ని డివైడ్ చేస్తుంది, ఈ నంబర్ని డివైడ్ చేస్తుంది. అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ ఈ రెండు నంబర్లు, హెచ్సిఎఫ్ ఆఫ్ ఎనీ టూ నంబర్స్, హెచ్సిఎఫ్ ఆఫ్ ఎనీ టూ నంబర్స్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ దేర్ డిఫరెన్స్. హెచ్సిఎఫ్ ఆఫ్ ఎనీ టూ నంబర్స్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ దేర్ డిఫరెన్స్. సో డిఫరెన్స్ చేస్తే 1535. ఇది ఒరిజినల్ క్యాట్ క్వశ్చన్ సార్, ఇది ఒరిజినల్గా క్యాట్లో అడిగిన క్వశ్చన్.
ఒరిజినల్ క్యాట్లో అడిగిన క్వశ్చన్. సో ఫ్యాక్టర్ ఆఫ్ 1535 అంటే 5 × 307. క్వశ్చన్లోనేమో నాకు 3-డిజిట్ నంబర్ అన్నాడు, 3 అంకెల పూర్ణాంకము, 3 అంకెలు, 5 కాదు కాబట్టి 307. ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క ఎగ్జామ్లో ఒక్కొక్క క్వశ్చన్స్ అడిగారు. ఆ మోడల్స్ కరెక్ట్గా అర్థమవుతే మీరు క్వశ్చన్ చూడంగానే భయపడరు, అండ్ చాలా ఈజీగా ఉంటుంది సార్, ఓహో ఇది ఈ కాన్సెప్ట్ యూస్ చేస్తే నాకు తొందరగా వస్తుందని. అందుకే ప్రతి క్లాసులో ఫండమెంటల్స్ చాలా ఎక్కువ డిస్కస్ చేస్తాను.